బాబు నిర్దోషిగా విడుదల కావాలంటూ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి హయాత్ బాబా ఆధ్వర్యంలో రాజస్థాన్ అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు గారు నిర్దోషిగా విడుదల కావాలని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజస్థాన్ లో ఉన్న అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 850 ఏళ్ల చరిత్ర కలిగిన మత సామ్రాజ్య వేదిక సూఫీ గురువు కాజా అజ్మేరి దర్గాలో చక్రవర్తులు రాజులు వచ్చి తమ తమ కోరికలు తీర్చుకున్నట్లు చరిత్ర చెబుతోందన్నారు. చంద్రబాబు నిర్దోషిగా విడుదల కావాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసిన ఈ ప్రార్థన కూడా నెరవేరుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధరెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందుతారని, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని, ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావాలని దువా చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రార్థన చంద్రబాబు కోసం చేస్తున్నామని తెలుసుకున్న ఇతర రాష్ట్ర ప్రజలు ఈ ప్రార్థనలో పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు సయ్యద్ నౌషాద్, షేక్ జాఫర్, యూనుస్, ముక్తియార్, మీరా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అజ్మీర్ దర్గా ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహమతుల్లా అలై రాజస్థాన్ లో వెలసి ఉన్నటువంటి ఈ యొక్క ప్రఖ్యాతి గాంచిన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాము. చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా విడుదల కావాలి, ఆయన కడిగిన ఆణిముత్యం లాగా మళ్లీ ఆయన బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేయాలి, మళ్లీ ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి కావాలని చెప్పి మేము కోరడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రార్థన చేయుటకు ఇక్కడ ఉన్నటువంటి సూఫీ మత గురువులు ఎవరైతే ఉన్నారో మన వారి యొద్దకు ఇక్కడికి వచ్చేసి మేము చెప్తా ఉంటే జాహిద్ హాష్మి గారు వాళ్ళ తండ్రి వారి వద్దకు వచ్చి చెప్తా ఉంటే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు విని మేము కూడా ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటాము అని చెప్పి జుమా నమాజ్ తర్వాత మేము ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ ప్రార్థనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరం నుంచి పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యే కావాలని, రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విజయడంక మోగించాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన కోసం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశాము. అదేవిధంగా మన నాయకులు బీద రవిచంద్ర గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారందరూ వారి కుటుంబాల కోసం మేము ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ యొక్క దర్గాలో కోరుకోవడం జరిగింది. తీసుకుని కాల్